పోనెనక్ కొంచెం రాజధానిని ఎలా నాశనం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా విధ్వంసం చేశారు, రాజధాని ఫైల్స్ చిత్ర యూనిట్ దాంట్లో నటించిన బృందం, అట్లాగే నిర్మాత దర్శకుడిని మనస్ఫూర్తిగా అభినందించాలి. రవిశంకర్ ఒక ఉత్సాహవంతమైన యువకుడు, ఒక సాహసమైన కార్యక్రమాన్ని జగన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల విధ్వంసాన్ని కళ్ళకట్టినట్టుగా, జరిగిన సంఘటనల్ని ఇవాళ అర్థం పట్టినట్టుగా ఈ రాజధాని ఫైల్స్ రాష్ట్రం మొత్తం అందరినీ కదిలించింది. ముఖ్యంగా రాజధాని అమరావతి రైతాంగం 34,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇస్తే దగ్గర దగ్గర 50 నెలలుగా వాళ్ళ కాల్చూ తింటూ, వాళ్ళని రోడ్డు మీద పెట్టి ధర్నాలు చేపిస్తూ, రాస్తారోగాలు చేపిస్తూ, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ, జైళ్ళలో పెట్టి రైతాంగాన్ని, రైతు కూలీలని, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, బీసీ మైనార్టీల్ని, రైతు మహిళల్ని, మహిళా రైతుల్ని ఎంత చిత్రహింస చేశారు, ఎంత మానసిక చేశారు. కొంతమంది పోలీసు అధికారులతో బూట్ కాల్తో కూడా మరి అమరావతి మహిళల్ని అన్ని సన్నివేశాలు ఉన్నాయి. అట్లాగే రాష్ట్రంలో జరిగిన విధ్వంసం కూడా కళ్ళకు కట్టినట్టు మరి రాజధాని ఫైల్స్ మన రాష్ట్రాన్ని కదిలించింది. ప్రతి ఒక్కళ్ళు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా జగన్ రెడ్డి చేసిన విధ్వంసం, వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం, ఏదైతే వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, సహజ వనరుల దోపిడీ, ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాలో 100,000 కోట్ల దోపిడీ, ఎదురు తిరిగిన వాళ్ళ మీద దాడి, నిన్న మీరు చూశారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీను మీద దాడి చేసి మరి 1/2 కిలోమీటర్ పరిగెత్తించి కొట్టి ఇవాళ అతను చావుబతుకుల్లో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ విధంగా మీడియా గొంతు నొక్కే విధంగా, పత్రికా స్వేచ్ఛ హరించే విధంగా, ఇవాళ మీడియా మరి ఫోర్త్ ఎస్టేట్ మరి మీడియా మీదే దాడి చేసే ఘటనలో ముఖ్యమంత్రి పాల్గొన్న రాప్తాడు బహిరంగ సభలోనే జరిగింది. ఇంకా సిగ్గు లేకుండా ఆ బూతుల మంత్రి, మేము తంతాం, మేము పొడుస్తాం, మీరు లోగోలు పెట్టు రావద్దన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఈ లోగోలు పట్టుకునే హక్కు కూడా జర్నలిస్టులకు లేదా, అంటే మీడియాకు లేదా? ఈ గోండాలు, ఈ బూత్ మంత్రులు, ఈ గుట్కాగాళ్ళు వీళ్ళ ఈ రాష్ట్రాన్ని శాసించేది, మీడియాను శాసించేది, ప్రజల్ని హెచ్చరించేది, వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉంది, మనందరికీ ఉంది. ఇవాళ పార్టీలకు అత్యధికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని, ఆ తీసిన చిత్ర యూనిట్ని, డైరెక్టర్ని, నిర్మాతని, దాంట్లో పనిచేసిన ప్రతి ఒక్క నటీనటుల్ని అందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా, ఈ రాష్ట్ర పౌరుడు ప్రతి ఒక్కడు, తెలుగువారు ఎక్కడున్న ఖండాంతరాల్లో, దేశ విదేశాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రాజధాని ఫైల్స్ ఈ సినిమా చూసి జగన్ రెడ్డి దుర్మార్గం, జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గం, మరి అధికారులను అడ్డం పెట్టుకొని, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగంగా ఎట్లా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడో, ఎట్లా ప్రజల మీద దాడి చేశాడో, ఎట్లా మాస్క్ అడిగిన సుధాకర్ను చంపాడో, ఏ విధంగా మరి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు మరి డోర్ డెలివరీ ఒక సామాన్యుడి ఎస్సీ సోదరుడిని చేశాడు.